Hello everyone, this is Shravanti. Welcome to my YouTube channel. Our body is made up of 80% of water. Mana body lo unna organ, cell, tissues anni proper ga functioning cheyali ante sufficient water anedi tagali. Manaki telisina vishayam enti daily 2 liters tagali anedi. Kani it depends upon individual andi. It varies from person to person. ఒకరు 2 లీటర్స్ తాగితే ఇంకొకరు 3 లీటర్స్ తాగొచ్చు ఇంకొంతమంది 2 లీటర్స్ కూడా తాగలేరు కానీ కంపల్సరీ 8 టు 10 గ్లాసెస్ అనేవి తాగాలి తాగకపోతే ఏమవుతుందో కూడా తెలుసు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా కానీ మరి మనం తాగుతున్నామా లేదా మనకి ఎలా తెలవాలి సో ఈ రోజు మనం కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ చూసేద్దాం ఫస్ట్ సైన్ బ్యాడ్ బ్రెత్ మనం ఎప్పుడైతే తక్కువ వాటర్ తీసుకుంటామో మన ఓరల్ క్యావిటీలో ఇక్కడ సలైవా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఆ ప్రొడక్షన్ తగ్గడం వల్ల అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అవుట్ అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది ఉండడం వల్ల చాలా మందికి బ్యాడ్ బ్రెత్ అంటే కొద్దిగా ఏమంటారు చెడు వాసన అనేది వస్తుంది వాళ్ళు గాలి పీల్చుకుంటున్నా ఇతరులతో మాట్లాడుతున్నా కూడా ఇది ఒకటి మెయిన్ రీజన్ వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్లనే నెక్స్ట్ ఫెటిగ్ రోజంతా అలసటగా నీరసంగా అనిపిస్తుంది ఎందుకు మనం వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఫ్లూయిడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది దానివల్ల బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది ఇవన్నీ తగ్గడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా తగ్గిపోతుంది అలా తగ్గడం వల్ల మనకి ఎప్పటికీ మార్నింగ్ టు ఈవినింగ్ నీరసంగా కనిపిస్తుంది సో మనం సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే మన బాడీ సఫిషియెంట్ ఆక్సిజన్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రీక్వెంట్ ఇల్నెస్ కొంతమంది తరచు జబ్బు పడుతుంటారండి హెడ్ఏక్ అని స్టమక్ పెయిన్ అని ఫీవర్ అని ఇదంతా ఏంటి అంటే మనం వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది ఇంకొకటి పర్సిస్టెంట్ హెడ్ఏక్స్ ఇది తీసుకోకపోవడం వల్ల కూడా ఆల్టర్నేట్ డేస్ కూడా హెడ్ఏక్తో సఫర్ అవుతాం కాన్స్టిపేషన్ గుడ్ డైజెషన్ కోసం మనం సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనం తినే ఫుడ్ ఫ్లష్ అవుట్ అవ్వాలి ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి అంటే వాటర్ అవసరం ఒకవేళ తక్కువ వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్గా మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది పూర్ హెల్త్ ఆఫ్ స్కిన్ మన స్కిన్లో కూడా చాలా ఇష్యూస్ చూస్తామండి ఫైన్ లైన్స్ అని రింకిల్స్ అని అంటే మనమున్న ఏజ్ కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఏజ్ లాగా కూడా కనిపిస్తాము వాటర్ సరిగా తీసుకోకపోతే డిక్రీజ్డ్ యూరినేషన్ యూరిన్ అనేది మనం ఫ్రీక్వెంట్గా కూడా పాస్ చేయమండి మార్నింగ్ టు ఈవినింగ్ హార్డ్లీ 1 to 2 times వెళ్తాము లేకపోతే డార్క్ ఎల్లో కలర్ అనేది వస్తుంది అది ఒక సైన్ మనం వాటర్ తక్కువ తీసుకుంటున్నాము అంటే మనం వాటర్ తక్కువగా తాగితే ఎలాంటి సైన్స్ కనిపిస్తాయో చూసారు కదా ఇప్పటి నుంచి కూడా మీ దాంట్లో ఎవరికైనా నేను చెప్పిన సైన్స్ కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం మీరు మీ బాడీకి కావాల్సినంత వాటర్ తీసుకోవట్లేదని సో ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ డ్రింక్ మోర్ వాటర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటర్ ఎక్కువ తాగమన్నాను కదా అని మరీ ఓవర్గా కూడా తాగొద్దండి ఎక్కువ తాగినా కూడా మన బాడీలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది బ్రెయిన్లో స్వెల్లింగ్ వస్తుంది అంతే కదండి అతిగా తింటే విషం మితంగా తింటే అమృతం అన్నట్టు ఫుడ్ అయినా సరే వాటర్ అయినా సరే మితంగా తీసుకోవాలి డ్రింక్ మోర్ వాటర్ స్టే హ్యాపీ స్టే హెల్దీ సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి ఆల్వేస్ కీప్ స్మైలింగ్